అసలు ఊహించారు చిన్ననాటి కోరిక అండి ఒక చక్కటి హాస్పిటల్ పెట్టాలని సో అది చిన్నప్పుడే డ్రీమ్ ఇప్పుడు ఒమిగా హాస్పిటల్ హైదరాబాద్ లో ఏ మెషిన్ ఏ బ్రాండ్ అని ఏ మోడల్ వాడుతున్నారు సేమ్ మోడల్ విత్ టాప్ అండ్ ఫీచర్స్ మనం ఇక్కడ ఒమిగా బన్ను హాస్పిటల్లో తీసుకురావడం అన్నమాట అమెరికాలో ఉన్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించి మీరే చేసుకుంటున్నారా సార్ కటింగ్ వెల్కమ్ టు మానసిక వికలాంగుల కేంద్రం ఎందుకు ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన స్ఫూర్తి ఏదైనా ఉందా ఉందండి నేను యుఎస్లో టూ థౌజండ్ ఫిబ్రవరిలో వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడే యుఎస్కి సంబంధించిన రెండు త్రీ టెస్ట్లు ఉంటాయండి అంటే యుఎస్లో మనము మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే త్రీ రిటర్న్ టెస్ట్లు ఉంటాయి అవి యాక్చువల్గా మనము యుఎస్ ఎంటర్ కాకముందే రాయొచ్చు కానీ నాకంతా అవేర్నెస్ అండ్ అంతా లేకుండే రాయకుండా వెళ్ళిపోయాను అది రాయాలి అంటే ఐ హ్యావ్ టు సిట్ అండ్ రీడ్ మరి అట్లా చేయాలి అంటే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి నాన్నగారు మిడిల్ క్లాస్ ఓకే చేయగలుగుతారు కానీ అదొక మనకు ఒక ఫీలింగ్ అనమాట అమెరికా వచ్చాము మళ్ళీ నాన్నగారు ఏం అడుగుతాం నన్ను అడుగుబుద్ది కాలేదన్నమాట సో ఏం చేశానంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అవసరం వచ్చింది పార్ట్ టైం జాబ్ ఆ పార్ట్ టైం జాబ్లో పరంగా ఫ్రైడే అండ్ సాటర్డే ఫ్రైడే వచ్చేసి ఒక ఫిఫ్టీన్ అవర్స్ అండ్ సాటర్డే ఫిఫ్టీన్ అవర్స్ ఇలాంటి ఒక మానసిక వికలాంగుల స్కూల్లో నేను వర్క్ చేశాను పార్ట్ టైం దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ చేశారనమాట అనమాట న్యూరో హెల్త్ అనేసి న్యూ ఇయర్స్లో ఉంటుంది అది ఆల్మోస్ట్ అప్పటికే హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ సంస్థ అది ఆ సంస్థలో కేవలం మానసిక వికలాంగులు వివిధ రకాలుగా అయిన రాన్సరిక వికలాంగులకి అదొక ఇన్స్టిట్యూట్ ఒక రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే అక్కడే పిల్లలు ఉంటారు వాళ్ళు టేక్ కేర్ అనమాట అక్కడ నేను ఆ కోర్సు అండ్ వాళ్ళతో పాటు నేను వర్క్ చేశాను సో చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఎందుకంటే ఆ పిల్లలకి మనం చెప్పేది అర్థం కాదు పరిగెడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు దూకుతూ ఉంటారు కొడుతూ ఉంటారు చాలా సివియరిటీ ఉంటుందండి అంటే ఒక రేంజ్ ఉంటారు సో నాకు అప్పుడు ఒకటే థాట్ అనిపించేది మరి ఇక్కడ వీళ్ళకి ఇంత చక్కగా ఒక బిల్డింగు చక్కగా ఎయిర్ కండిషన్ ఇంత స్టాఫ్ చాలా బాగుంటుందండి అక్కడ మరి ఇండియాలో ఎస్పెషలీ వరంగల్ ఏంటి పరిస్థితి అప్పుడు నాకు థాట్ వచ్చిందనమాట అసలు వరంగల్ మరి ఇలాంటి పిల్లలు ఉండాలి కదా మరి ఎక్కడున్నారు వాళ్ళు ఏమైపోతున్నారు వాళ్ళకి ఏంటి అనేది అప్పుడు వచ్చిందండి థాట్ సో అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడిని కొద్ది 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 కొద్దిగా దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను టూ థౌజండ్ వన్ టూలో నేను చెప్పేది అనుకున్నాను గట్టిగా నాగనుక ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చాక అతి త్వరలోనే మనమే సొంతగా పెట్టాలి మీద వరంగల్ ద రీజన్ ఐ స్టార్ట్ దిస్ స్కూల్ ఉమేగా బన్ను క్యాన్సర్ హాస్పిటల్ని ఎంత పెద్ద స్థాయిలో వరంగల్లోనే ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఎందుకు కలిగింది అంటే నూట యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో స్టార్ట్ చేశారు మరి లాభాలు ఆ స్థాయిలో ఉంటాయంటారా అంటే ఫస్ట్ మీరు అడిగిన రెండు ప్రశ్నలు అండి ఒకటి ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేసి అడిగారు నేను యాక్చువల్గా యూఎస్ నుంచి ఇండియాకు వచ్చిన మెయిన్ రీజన్ రెండు కారణాలండి ఒకటి వచ్చేసి ఫ్యామిలీతోని అంటే మా అమ్మతోని ఇంకా నాన్నగారు చనిపోయారు అమ్మతోనైనా ఉన్న రోజులు చక్కగా ఉందామని రెండో కారణం ఏంటంటే అమెరికాలో నేను డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది ఇక్కడ మన హెల్త్ కేర్ వ్యవస్థలో చాలా లోపాలు ఉండడం వల్ల ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే యాజ్ అ పర్సన్గా ఒక హెల్త్ కేర్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేది ఒక నమ్మకం నాకు ఉందన్నమాట ఇప్పుడు నేను వరంగల్ పెట్టకపోతే ఇట్ విల్ నాట్ సర్వ్ ద పర్పస్ ఎక్కువ నేను హైదరాబాద్లో పెడితే ఆల్రెడీ హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ విత్ స్పెషాలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే ఇలాంటి హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి ఉన్నాయనుకుంటా హైదరాబాద్లో కూడా ఎస్ దట్స్ కరెక్ట్ కానీ వరంగల్ అసలు లేదు కదా సో నాకు ఏంటంటే ఎక్కడైతే మనం ఎక్కువగా సర్వీస్ చేయగలుగుతాము ఎక్కువగా మనము హెల్ప్ చేయగలుగుతాము అనేది నాకు అనిపించి వరంగల్ అనిపించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫార్టీ ల్యాక్స్ పాపులేషన్ వీళ్ళు చాలా ఎస్పెషల్లీ క్యాన్సరే కానీ లేకపోతే మల్టీ స్పెషాలిటీ ఏమి ఇబ్బంది వచ్చినా మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ టు గోయింగ్ టు హైదరాబాద్ సో ఎక్కడో ఒక దగ్గర అది ఒక ప్రాసెస్ స్టార్ట్ కావాలి ఆ పద్ధతి ఆగడము ప్రజలకి వరంగల్ హాస్పిటల్ సిస్టమ్ మీద ఒక నమ్మకం కుదరాలి కుదరాలి అంటే ప్రజలు ఎవరైనా కూడా ఏం చూస్తారంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ స్థాయిలో ఉందా రెండవది కావాల్సిన ఎక్విప్మెంట్ డయాగ్నోసి చేయడానికే కానీ లేదా ట్రీట్మెంట్ ఇవ్వడానికే కానీ మరి హైదరాబాద్ స్థాయిలో వరంగల్లో ఉన్నాయా ఆలోచిస్తాడు మూడవది ఏంటంటే డాక్టర్ మరి అక్కడ మంచి మంచి స్పెషలిస్టులు ఉంటారు హైదరాబాద్లో మరి అలాంటి స్పెషలిస్టులు ఈ రెండు ఉండి స్పెషలిస్ట్ లేకపోతే ఇట్ డల్ సర్వ్ ద పర్పస్ అనమాట సో ఇక్కడ ఉన్నారు ఈ మూడు చూస్తారు హైదరాబాద్లో పెడితే నాకు ఫైనాన్షియల్గా మోర్ వయబుల్ ప్రాజెక్ట్ డెఫినెట్గా ప్లస్ మ్యాన్ పవర్ నాకు ఈజీగా దొరుకుతారు డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ అండ్ టెక్నిషియన్స్ ఇక్కడ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ అక్కడ ఉండే కూడా ఉన్నాయి ఇక్కడ ఏమీ లేదు సో ఇక్కడ పెట్టాలి ఇక్కడ ప్రజలకి ఒక మంచి చక్కటి హెల్త్ కేర్ సిస్టమ్ ఇవ్వాలి అప్పుడైతేనే నేను అనుకున్న కోరిక అమెరికా వచ్చిన మెయిన్ పర్పస్ సర్వ్ అవుతుంది అనేది నమ్మకంతో పెట్టాను ఎంత పెద్ద స్థాయిలో క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు పెట్టాలనుకున్నా మనం ఉండే చోట నేను సర్వీస్ చేసే క్యాచ్మెంట్ ఏరియాలో ఏమి నీడు ఉందో అది చాలా ఉంటుంది అనమాట నాకు అది సంబంధం లేకపోయినా హెల్త్ కేర్లో మాట్లాడుతున్నాను నీడిదే చేయాలనిపిస్తుంది నేను ఫస్ట్ మా ఎన్జిఓ సంస్థ నుంచి పెట్టింది మనో వికాస కేంద్రం ఏంటో స్కూల్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ అది ఎందుకు పెట్టాను అంటే వరంగల్లో నీడ్ నాకు కనిపించింది చాలామంది అనుకున్నారు బన్ను మనో వికాస కేంద్రం అంటే మా వీళ్ళకైనా పాపలా ఉందా రిలేటివ్స్ ఎవరైనా అట్లా ఉన్నారా అని చాలామంది అని అడిగారు బట్ ఏంటంటే నీడు ఉంది ఆఫ్ ఆల్ ద సిక్స్టీన్ డిజెబిలిటీస్ ఇన్ ఇండియా మోస్ట్ నెగ్లెక్టెడ్ డిజేబిలిటీ అంటే ఈ మెంటలీ హ్యాండిక్యాప్ట్ పిల్లలండి అంటే మానసిక వికలాంగులు అన్నమాట సో ఐ వాంట్ టిక్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్ అందుకనే ఆ నీడ్ ఉంది గ్రహించి పెట్టడం జరిగింది అదేవిధంగా ఏ టూన్ నగరం మీరు ఎంతోమంది అడిగారు సో అక్కడ కూడా అంతే నాకు ఆ నీడ్ అనిపించింది అంటే ఒక గర్భిణీ స్త్రీ ఏమైనా టెస్ట్ చేసుకోవాలన్నా ఏమైనా ప్రెగ్నెన్సీ కోసం అల్ట్రాసౌండ్ కోసం వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అక్కడ పరిస్థితి లేదు సేమ్ డౌక అక్కడ ఇన్ఫెక్షన్ డిజీజెస్ మలేరియా డెంగ్యూకి సరైన ల్యాబ్ పరికరాలు లేకపోవడం సరైన ట్రీట్మెంట్ యూనో ఫెసిలిటీ లేకపోవడం ఒక హాస్పిటల్ బేస్డ్ లేదు కాబట్టి పెట్టాను మా నాన్నగారు అనేవారు కూడా పెడతావేంటరా మన ఊరుంది మన ఊర్లో పెట్టు అని బట్ దట్ ఈస్ ద రీజన్ అండి సో మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెట్టడం కూడా క్యాన్సర్ ఎందుకు అన్నాడు సో వరంగల్లో విత్ పాపులేషన్ ఆఫ్ ఫార్టీ ల్యాక్స్ చాలా క్యాన్సర్స్ ఉన్నాయండి ఇక్కడ సర్వీస్ చేయడానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ లేదు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను పెట్టింది ఇక్కడ అగైన్ నీడ్ తోని నేను స్టడీ చేశాను క్యాన్సర్లో ఏంటి పరిస్థితి మరి వరంగల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మరి పెడితే మనకి వయబిలిటీ ఉంటుందా మనం నిజంగా సేవ చేయగలుగుతామా ఆ సర్వీస్ వాళ్ళు ప్రజలు తీసుకుంటారా లేదా ఆలోచించి ఇక్కడ లేదు కాబట్టి పెట్టడం జరిగింది ఇట్స్ ఏ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపేటలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నట్టుంది కదా సార్ అవునండి అక్కడ సెంటాన్స్ హాస్పిటల్ అనే క్రిస్టియన్ మిషనరీ నుంచి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది అది వాస్తవమే నేను క్యాన్సర్ హాస్పిటల్ పెడదాము అనుకున్నప్పుడు దిస్ వాస్ ఐమ్ టాకింగ్ అప్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఎప్పుడైతే నేను ప్రణాళిక వేస్తున్నానో అప్పటికి సెంటాన్స్ హాస్పిటల్ ఉన్నా కూడా అక్కడ కేవలము కొన్ని లిమిటెడ్ సర్జరీసే జరిగేటివి క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్ క్యాన్సర్ ఇంకా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి కీమోథెరపీ ఉంటుంది ఇంకోటి రేడియేషన్ థెరపీ ఉంటుంది కీమోథెరపీ అక్కడ కొన్ని లిమిటెడ్గా జరిగేటి అండ్ రేడియేషన్ థెరపీకి కావాల్సింది ఏంటంటే మెషిన్ అనమాట అక్కడ అప్పుడున్న మెషిన్ అంత అడ్వాన్స్డ్ కాదు కదా లైక్ లిమిటెడ్ పేషెంట్స్కే క్యాన్సర్ డయాగ్నోస్క్ అది ట్రీట్ చేయగలుగుతా అనమాట ఇంకా అప్పుడు ఎంజిఎంలో కూడా ఇది డిపార్ట్మెంట్ ఉంది ఆంకాలజీ అక్కడ మెషిన్ ఏమో కోబాల్ట్ మెషిన్ అంటాం అంటే ఇక చాలా ప్రిమిటివ్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ మెషిన్ అనమాట అంటే ఎలాగైతే ఇప్పుడు మనము కెమెరా తీయాలంటే రీల్ పెట్టి తీసి తీస్తామో అలాంటి ప్రిమిటివ్ మెషిన్ అనమాట కోబాల్ట్ సో దాని మీద మనం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక వన్ టూ అవర్స్ పడుతుంది అండ్ దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట సో ఈ రెండు తెలిసినా కూడా మనం ఎందుకు పెట్టామంటే ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రేడియేషన్ క్వాలిఫై అయ్యే క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ చేసేది లేదండి ఈ రెండు కూడాను లిమిటెడ్ పేషెంట్స్ దట్ దట్టు క్రైటీరియా బట్టి ట్రీట్మెంట్ చేస్తారు అందుకని ప్రత్యేకంగా మీ హాస్పిటల్లో ఎలాంటి సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అందిస్తున్నారు మల్టీ స్పెషాలిటీ ఫోకసింగ్ ఆన్ క్యాన్సర్ ఆస్ వెల్ అస్ అదర్ స్పెషాలిటీస్ అండి సో ఈ మల్టీ స్పెషాలిటీ లో ముఖ్యంగా ఏంటంటే క్రిటికల్ కేర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనిషి యాక్సిడెంట్ ఉండొచ్చు పాయిజనింగ్ కేసే ఉండొచ్చు ఒక సివియర్ ఇన్ఫెక్షనే ఉండొచ్చు ఆర్ ఒక స్ట్రోక్ ఉండొచ్చు ఒక హార్ట్ అటాక్ ఉండొచ్చు ఇవన్నీ కూడా చెప్పిరావు ఒకేసారి సడన్గా పేషెంట్ సిక్ అవుతాడు అలాంటి వాటికి ఈవెన్ దో వీ హ్యావ్ ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ వరంగల్ ఇంకా డెఫిసిట్ ఉందన్నమాట సో క్రిటికల్ కేర్ అనేది ఒక మెయిన్ స్పెషాలిటీ అండి మనం పెట్టింది ఒక ట్వంటీ ఫైవ్ బెడ్ హాస్పిటల్ మనం పెట్టడం జరిగింది ఐసీయు దీని ప్రత్యేకంగా ఏంటంటే ఒక టెన్ బెడ్స్ మటుకు సెపరేట్ రూమ్స్ లాగా పెట్టాం యాక్చువల్గా వెస్టర్న్ కంట్రీస్లో ఐసీయూ అంటే ప్రతి బెడ్ ఈజ్ ఏ రూమ్ అనమాట ఒక రూమ్లో పెడతారు పేషెంట్ని ఇట్లా ఓపెన్ గా పెట్టి కర్టెన్స్ పెట్టేది సవ వ్యవస్థనే ఉండదు ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్ ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ కి ఉండడానికి సో ఇక్కడ మ్యాక్సిమం మనం ఐసోలేట్ చేయడము ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి సెపరేట్ రూమ్స్ లో పెడతారు అలాంటిది మనం ఫస్ట్ టైం వరంగల్ లో పెట్టడం జరిగింది నాట్ ఓన్లీ వరంగల్ అండి హైదరాబాద్ లో కూడా ఎక్సెప్ట్ కాంటినెంటల్ ఏజీ హాస్పిటల్స్ తప్ప మెజారిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలా సెపరేట్ రూమ్ లో ఐసియూ సిస్టమ్ లేదు రెండవది ఏంటంటే సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అంటాం అంటే ట్వంటీ ఫైవ్ బెడ్స్ పేషెంట్స్ వాళ్ళ యొక్క వైటల్ సైన్స్ అంటే బీపీ ఆక్సిజన్ లేకపోతే వాళ్ళ పల్స్ ఒకటి ఇవన్నీ కూడాను వాళ్ళ బెడ్ పక్కన టీవీలో కనపడే మోనటర్స్తో పాటు నర్సింగ్ స్టేషన్ దగ్గర కూడా మా నర్సెస్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాలో కనపడుతుంటాయి అనమాట ఎలా అయితే మనం సీసీ కెమెరాస్ సెక్యూరిటీ పరంగా పెట్టుకుని ఒకే చోట చూస్తామో అలాంటి సిస్టమ్ సెంట్రల్ మానిటర్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది దాంతో పాటు మన ఐసీయూలో ప్రత్యేకత ఏంటంటే టెలి ఐసీయూ అంటాం అంటే దాదాపు ఒక ఎయిట్ బెడ్స్ కి ఆడియో వీడియో విత్ టెలి కనెక్షన్ ఉంటుంది సో ఎనీ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియా ఉండని అమెరికా ఉండనివ్వండి బాంబేలో హైదరాబాద్ లో ఏదైనా ఈ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఒక పేషెంట్ ని చూడాలి అంటే చక్కగా టీవీ ఆన్ చేసేసి మనము టెలిమెడిసిన్ అంటాం కదండి వీడియో ఇట్లా ఇప్పుడు షిల్ కోవిడ్ అప్పుడు అది చాలా ప్రాముఖ్యత వచ్చింది ప్రజల్లో అలా మనం పెట్టడం జరిగిందండి ఇట్లా డిఫరెంట్ స్పెషల్స్ అదే ఇంకోటి ఏంటంటే మన ఐసీలో డిఫరెంట్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నర్సింగ్ అండి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక పేషెంట్ డిజీస్తో వచ్చి బయట పడ్డా అంటే డాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో డెఫినెట్గా నర్సింగ్ కేర్ చాలా ఇంపార్టెంట్ సో అది ఫోకస్ చేసి నేను చక్కని నర్సెస్ని వెల్ ట్రైన్డ్ నర్సెస్ని ఎక్స్పీరియన్స్డ్ నర్సెస్ని దాంతోపాటు మళ్ళీ మేము కూడా ఎవ్రీ వీక్ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాము వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము సో ఒక సిస్టమ్ లాగా పెట్టి మా నర్సెస్ని ట్రైన్ చేస్తున్నాం అనమాట సో అలాంటి చక్కటి నర్సింగ్ సిస్టమ్ మన హాస్పిటల్లో ఎస్పెషల్లీ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది ఒమేగా బన్ను క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు ఇది ఒమేగా బన్ను హాస్పిటల్ ఒక వన్ సిక్స్టీ బెడ్ హాస్పిటల్ అండి యాజ్ అ సెట్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్యాన్సర్లో ప్రథమంగా త్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాం ఒకటేమో మెడికల్ ఆంకాలజీ ఉంటుంది ఒకటేమో సర్జికల్ ఆంకాలజీ ఇంకోటి రేడియేషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్ కంటే ముందు ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ క్యాన్సర్ని మనము మొదటి స్టేజ్లోనే తెలుసుకోవాలి ట్రీట్ చేయాలి క్యూర్ చేయాలి అంటే మనం స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి సో అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లు లేవు ఉన్న వాటికి మట్టుకు మ్యామోగ్రామ్ అంటాము డిజిటల్ మ్యామోగ్రామ్ బ్రెస్ట్ అనగా రొమ్ము క్యాన్సర్ కోసం ఉంటుంది ఇంకోటి ప్యాప్స్మియర్ చేస్తాము అంటే సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ కోసం ప్రివెంట్ చేయడానికి లేదా స్క్రీనింగ్ చేయడానికి ఏమో మన దగ్గర ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వరంగల్ డిజిటల్ మ్యామోగ్రామ్ ఉంది ఇంకా ఎక్కడ ఏనీ అదర్ హాస్పిటల్ ఆర్ స్టాండ్ అలోన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్లో లేదనమాట సో దాంతోనే ఏంటంటే ఒక స్త్రీ ఏజ్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనము రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్టేజ్లో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ మ్యామోగ్రామ్ అవసరం అనమాట అది మన దగ్గర ఒకటి ఉంది ప్యాప్స్మియర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ దానికి ట్రైన్డ్ స్టాఫ్ ఆ ఎగ్జామ్ చేసి ల్యాబ్కి పంపించే సౌకర్యం కూడా మన దగ్గర ఉందండి నెక్స్ట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో యాజ్ ఐ సెట్ జస్ట్ బిఫోర్ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ అండ్ మెడికల్ ఆంకాలజీ ఈ ముగ్గురు డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో వరంగల్ ఫర్ ద ఫస్ట్ టైం మనకొక మెడికల్ ఆంకాలజిస్ట్ ఇప్పుడు మన హాస్పిటల్లోనే ఉన్నారనమాట ఇప్పటివరకు వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా మెడికల్ ఆంకాలజిస్ట్ ఫుల్ టైం కాదు పార్ట్ టైం కూడా ఎవరు లేరు అనమాట సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్ లేదా ఎనీ లింఫోమాస్ క్యాన్సర్కి కీమోథెరపీ ఇవ్వడానికి ఈ డిపార్ట్మెంట్ అనమాట నెక్స్ట్ రేడియేషన్ ఆంకాలజీస్ అతను ఏంటంటే ఈ రేడియేషన్ ఇవ్వడానికి యూజ్ ఏ మెషిన్ కాల్డ్ రేడియేషన్ థెరపీ మెషిన్ దాన్ని మనం లినాక్ అంటాము అంటే లీనియర్ యాక్సిలరేటర్ షార్ట్ కట్గా లినాక్ అంటాం అనమాట మనం తీసుకొచ్చిన మెషిన్ హైలీ అడ్వాన్స్డ్ మెషిన్ అనమాట ఇప్పుడు ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్లో ఏ మెషిన్ ఏ బ్రాండ్ అని ఏ మోడల్ వాడుతున్నారు అదేవిధంగా ఇతర కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఏ మెషిన్స్ విత్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ వాడుతున్నారు సేమ్ మోడల్ విత్ టాప్ ఎండ్ ఫీచర్స్ మనం ఇక్కడ ఒమిగా బన్ను హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందనమాట ఈ మెషిన్ ద్వారా ఏమవుతుందంటే పేషెంట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం ఇస్తాం ట్రీట్మెంట్ అంతే అంటే ఆ రేడియేషన్ని పంపిస్తాం అనమాట తక్కువ టైం అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే గడ్డు ఉందో పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది ఈ లెఫ్ట్ మీద ఒక టూ ఇంచెస్ మందం ఉంటే ఈ మెషిన్ కేవలం అంత ఆ స్వాట్కే ఇస్తుంది అనమాట రేడియేషన్ థెరపీ రేస్ ఇస్తుంది అనమాట పక్కన ఇక్కడికి జరగదు కానీ పక్కన జరిగితే నార్మల్ లంగ్ టిష్యూ కూడా మనకి దెబ్బతింటుంది అనమాట అంత స్పెసిఫిక్గా అంత షార్ట్ పీరియడ్లో గా ఇచ్చే మెషిన్ మనం తీసుకొచ్చాం ఇప్పుడు రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఈ మెషిన్లో బేసిక్ నుండి హై అండ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్లే మనము లో ఎండ్ మెషిన్ నుంచి మనం ట్రీట్ చేయగలుగుతాం మిగతా రకాల క్యాన్సర్ రేడియేషన్ థెరపీకి మళ్ళీ మనం హైడ్రాబ్యాడ్కి పంపాల్సి వస్తుంది సో మనం పెట్టింది అలా కాదు ఇంకా అవసరం ఉండకూడదు హైదరాబాద్ అనే ఉద్దేశంతో మనం ఈ హై అండ్ మెషిన్ తీసుకోవడం జరిగింది మనకి డయాగ్నోస్ చేయడానికి మనం ఇప్పుడు ప్రివెన్షన్ మాట్లాడము డిజిటల్ మ్యామోగ్రామ్ ట్రీట్మెంట్ మాట్లాడము కానీ మధ్యలో డయాగ్నోస్ చేయడానికి కూడా మనకి మామూలుగా అల్ట్రాసౌండ్ అవసరం పడుతుంది సిటీ స్కాన్ అవసరం పడుతుంది దాంతోపాటు క్యాన్సర్ ప్రత్యేకంగా ఏంటంటే స్కాన్ అని ఒకటి ఉంటుంది అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ పిఈటి స్కాన్ అంటాము ఆ స్కాన్ ఏంటంటే బాడీలో వన్ మిల్లీమీటర్ ముద్ద అది క్యాన్సర్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు వన్ మిల్లీమీటర్ మాస్ ఉన్నా కూడా అది పట్టేస్తుంది అనమాట ఆ మెషిన్ దాని ప్రత్యేకత అది తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ని మినహాయిస్తే ఇంకా ఇతర ఏ జిల్లాలో ఈ మెషిన్ లేదు ఎందుకని అడగవచ్చు వెరీ కాస్ట్లీ అది ఒక మెషిన్ కొంటే ఒక హాస్పిటల్ పెట్టచ్చు అనమాట అంత కాస్ట్లీ ఉంటుంది ఒకటి రెండవది ఏంటంటే దానికి కావాల్సిన టెక్నీషియన్స్ అండ్ ఆ రిపోర్ట్ చేసే డాక్టర్ మినిమం ఎంత ఉంటుంది అంటారు మెషిన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ సెవెన్ టు టెన్ క్రోర్స్ ఉంటుందండి జస్ట్ మెషిన్ కాస్ట్ దానికి మళ్ళీ కావాల్సిన టెక్నీషియన్స్ దానికి రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ అంటాం వాళ్ళ అవైలబిలిటీ కూడా అంత ఈజీ కాదు సో అది ఇప్పుడు మన ఒమేగా బన్ను హాస్పిటల్లో పెట్టడం జరిగింది అంటే చాలామంది అంటే నా నాదంతా డాక్టర్స్ సర్కిల్ వాళ్ళు ఒకటే అన్నారు ఎందుకు పెడుతున్నావు ఆ మెషిన్ ఫైనాన్షియల్ అసలు వయబుల్ కాదు ఎందుకంటే మెషిన్ ఒక వాల్యూ కోట్ల నుంచి దిగుతూ వస్తుంటుంది ఎవ్రీ ఇయర్ సో ఆ వయబిలిటీ ఉండదు అన్నా కూడా లేదు నేను ఈ సబ్జెక్ట్లో మట్టుకు హైదరాబాద్కి అవసరం లేకుండా ఉండాలి అని చెప్పేసి మనకి వాయబిలిటీ లేకపోయినా ఫైనాన్షియల్గా పేషెంట్కి ఇబ్బంది కావద్దు దట్ ఈస్ మై మెయిన్ గోల్ నేను డబ్బులే సంపాదించాలి అనుకుంటే ఆవిడ దాని డిఫరెంట్ బిజినెస్ యాక్చువల్లీ ఈ పెట్టిన డబ్బులు లేదా ఇదే హైదరాబాద్ పెట్టాము సో అని చెప్పేసి నాకు నేను నాకున్న నమ్మకాన్ని నేను నమ్మి అది పెట్ స్కాన్ పెట్టడం జరిగింది అండ్ గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా మంచిగా నడుస్తుంది సో ఏమవుతుందంటే మీరు అడగవచ్చు మరి ఇన్ని రోజులు ఎలా ఉంది అనేసి సో ఏంటంటే డయాగ్నోస్ చేయడానికి స్తోమత వాళ్ళే కానీ ఆ ఓపిక వాళ్ళే కానీ హైడ్రబెడ్కి వెళ్ళి ఇదే పరీక్ష ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై రెండు వేలు వరకు పెట్టి చేయించుకుంటున్నారు స్తోమత లేని వాళ్ళు ఇక్కడే దానికి కొద్దిగా ఏదో ఒకటి అని చెప్పేసి ఎంఆర్ఐ కానీ లేకపోతే అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ చేసి చేయించుకుంటారు కానీ ఖచ్చితంగా ఆ మెషిన్స్లో మనకి మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటుందన్నమాట ఆ మాస్ బట్టి సో ఈ దిస్ ఇట్స్ వెరీ స్పెసిఫిక్ టు డయాగ్నోస్ క్యాన్సర్ ఈ పెట్ స్కాన్ అనేది క్యాన్సర్ అవసరంతో పాటు నాన్ క్యాన్సర్ ఇండికేషన్స్ కూడా ఈ స్కాన్లో ఉన్నాయన్నమాట సో ఒకటి క్యాన్సర్కే మనం వాడము నాన్ క్యాన్సర్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి అనమాట అందుకని ఆల్ స్పెషాలిటీస్ ఈ స్కాన్ని వాడుకోవచ్చు సో ఇది మన ఒమిగ బన్ను హాస్పిటల్లో పెట్టడం జరిగిందండి అనదర్ థింగ్ చెప్పాల్సి వచ్చింది ఏంటంటే వరంగల్లో ఫర్ ద ఫస్ట్ టైం న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మనం ఇంట్రొడ్యూస్ చేశాం న్యూక్లియర్ మెటీరియల్ మీరు వేరే ఉంటారు అంటే అను శక్తి అనేది ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్స్ అంటాము అట్లా దాన్ని మెడిసిన్కి డయాగ్నోస్ చేయడానికే కానీ లేదా ట్రీట్ చేయడానికే కానీ ఇప్పుడు అది కొత్త అదనమాట మోడల్ సో ఆ న్యూక్లియర్ మెటీరియల్తోని మనము ఇప్పుడు ఇది పెట్స్కెన్ అనేది న్యూక్లియర్ మెటీరియల్తోనే మనం పేషెంట్కి ఇచ్చి ఆ పేషెంట్ యొక్క బాడీ మొత్తం కూడా అది తిరగడానికి సర్క్యులేట్ కావడానికి ఒక వన్ అవర్ పేషెంట్కి టైం ఇచ్చి పేషెంట్ ఈ మెషిన్ మీద తీసుకొస్తాం అనమాట ఈ న్యూక్లియర్ మెషిన్ రిపోర్ట్స్ చదవాలంటే న్యూక్లియర్ మెడిసిన్ డాక్టరే ఉండాలి ఆ డాక్టరే కానీ ఆ టెక్నీషియన్ కానీ మనం ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఇప్పుడు పెట్టిన ఈ హాస్పిటల్ దాన్ని ప్రజలు ఈ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవడానికి నేను ఇంకా చేయాల్సినవి స్టెప్స్ చాలా ఉన్నాయన్నమాట బికాస్ చాలామందికి తెలియదు సో ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ డాక్టర్స్ పరంగా కానీ ఇంత మంచి పెట్టినప్పుడు ప్రజలకు అది చాలామందికి తెలియదు అది ఫస్ట్ థింగ్ అంటే ఈ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ మనము ఒకవేళ స్పిట్ చేయదలుచుకుంటున్న ఫ్యూచర్ దీన్ని అంటే ఈ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉంది దీన్ని ఉపయోగించుకోండి అండ్ అర్లీగా డిటెక్ట్ చేసుకోండి అండ్ ఇబ్బంది పడకుండా హైడ్రబెడ్కి వెళ్ళి ఇంత లక్షలు ఖర్చు పెట్టేసి ఇంత ఇన్కన్ కాకుండా ఇక్కడ ఉందని తెలియపరచడం అనేది ఒకటి నెక్స్ట్ ఏంటంటే అంటే నాకు వెరీ బిలీవర్ ఆఫ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ సో దాంట్లో క్యాన్సర్లో దాదాపు ఫైవ్ టు సిక్స్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అంటే మౌత్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ రెండవది గర్భాశయ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇంకోటి కోలాన్ క్యాన్సర్ నెక్స్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈ సిక్స్ రకాల క్యాన్సర్ మనం కనుక స్క్రీనింగ్ చేస్తే అప్పుడు మొదటి దశల్లోనే తెలుసుకునే అవకాశం చాలా ఉంటుంది తెలుసుకొని క్యూర్ చేసే అవకాశం అసల్యూట్లీ ఇక్కడ క్యాన్సర్ అంటే మనకి క్యూర్ ఉంటుంది లేదా జస్ట్ ఏదో మేనేజ్ చేయడం ఉంటుంది క్యూర్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ మొదటి దశల్లోనే ఈ స్క్రీనింగ్ టెస్ట్లోనే తెలుస్తుంది అనమాట సో దీన్ని చాలా అవేర్నెస్ తీసుకురావాలండి నీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇండియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఇన్సిడెన్స్ అంటే కొత్త కేసులు బయటికి రావడం అనమాట ప్రతి లక్ష పాపులేషన్కి ఒక హండ్రెడ్ కేసే కొత్త క్యాన్సర్స్ బయటపడుతున్నాయి ఇన్సిడెన్స్ అమెరికాలో అది ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే అమెరికాలో దే మేడ్ ఇట్ మేక్ ఇట్ మ్యాండేటరీ అనమాట ఒక పేషెంట్ డాక్టర్కి వెళ్తే మ్యాండేటరీగా ఈ సిక్స్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాల్సిందే అండ్ చేయించుకున్న లేదనేది డాక్యుమెంట్ చేయాల్సిందే ఒకవేళ డాక్టర్ కానీ ఆ క్లినిక్కి సంబంధించిన నర్సే కానీ పేషెంట్కి చెప్పలేదు అనుకోండి అప్పుడు దట్ పేషెంట్ క్యాన్ సూ ద డాక్టర్ నువ్వు నాకు ఎందుకు మ్యామోగ్రామ్ చేయలేదు అని సూ చేస్తారనమాట అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ పెరుగుతుంది కదా కనుక్కోవడం కొత్త కేసులు రావడం పెరుగుతుంది ఇప్పటికీ ఈ ఫైవ్ టైమ్స్ ఇండియా ఎక్కువ ఎక్కువని చెప్పండి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అనమాట ఇన్సూరెన్స్ అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ పాపులేషన్ అది యాక్చువల్గా అమెరికా స్టాండర్డ్స్కి చాలా తక్కువ అంటే అమెరికాలోనే ఇంకా దే హ్యావ్ లాట్ బిగ్గర్ టార్గెట్ ఫర్ స్క్రీనింగ్ అంటే మీరు జస్ట్ ఊహించుకోండి మనం అందరం కూడా అమెరికాను ఒక కోలమానంగా ఓకే ఇక్కడ అడ్వాన్స్ ఇది ఉంటుంది అనుకుంటాము కానీ వాళ్ళే స్క్రీనింగ్లో ఇంకా షార్ట్ ఫాల్ ఉందన్నమాట సో ఇమాజిన్ ఇండియా ఎంత స్క్రీనింగ్ చేస్తే కానీ ఎన్ని కేసెస్ తెలుస్తుంది అలా అనమాట సో ఐ వాంట్ వర్క్ ఆన్ ఇద్దర రెండు ఉంటాయండి ఒకటేమో అవేర్నెస్ తీసుకురావాలి రెండోది ఏంటంటే మన కమ్యూనిటీలో ఒక స్టిగ్మా ఉంది చాలా మటుకు లేడీస్కి ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ గురించే కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించే కానీ చాలా మటుకు అపోహలు ఒక నెగిటివ్ స్టిగ్మా ఉందన్నమాట అది బయట తొలగించాలి ఇప్పుడు మనకి ఈ మ్యామోగ్రామ్ ఉందండి రండి అన్నా కూడా చాలామంది ఉమెన్ వచ్చేసి చేసుకునేంత కల్చర్ మనది కాదు సో ఆ అపోహని తొలగించాలి దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి ప్రజల్లో అవగాహన కోసం ప్రజల్లో అవగాహన రావడం కోసం ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు బేసిక్గా ఏంటంటే మీకు రెండు అంశాలని దీంట్లో ఒకటేమో అవేర్నెస్ పెంచాలి ఇంకోటి ఏంటంటే టెస్ట్లు కూడా చేయగలగాలి స్క్రీనింగ్ టెస్ట్లు చేయగలగాలి అవేర్నెస్ పెంచడానికి ఏంటంటే వివిధ రకాల మోడ్స్ అంటే ఈ సోషల్ మీడియానే అనుకోండి లేకపోతే న్యూస్ మీడియా అనుకోండి ఇంటలెక్చువల్ లో అనుకోండి లేదా కామన్ మ్యాన్కి కూడా మనము చేరేటట్టుగా ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అది ఒక వన్ మినిట్ వీడియో ఉండొచ్చు ఓకే లేదా ఒక ఇన్ఫర్మేషన్ అంటే క్యాన్సర్ లక్షణాలు ఇక ఇలా అని చెప్పేసి ఒక చిన్న పాంప్లెట్ అలాంటివి అలాంటి సింపుల్ దాంతో ప్రజల్లోకి ప్రతి యూనో ఫ్యామిలీకి చేరేటట్టుగా ఒకటి మేము చేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామో అంటే ఫ్యాక్ట్స్ ఇస్తామో వాళ్ళకు కొన్ని ఉన్న అపోహలు తొలగిపోతాయి అన్నమాట సో అపోహలు తొలగడానికి మెయిన్గా ముఖ్యం మనకు కావాల్సిందంటే ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడానికి వివిధ రకాలుగా యూనో ప్లాన్ చేయడం జరుగుతుంది వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కుడ్ బి ఇరిగేషన్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చాలామంది సంఖ్యల్లో ఉన్నారో వాళ్ళకి మేము అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతుందనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే ఈ సిక్స్ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్కి అయితే మనం స్క్రీనింగ్ చేయగలుగుతామో వాటికి సంబంధించిన అవగాహన సదస్సు మనం స్టా స్టార్ట్ చేసామండి అలా చేస్తున్నాము దాంతోపాటు ఏంటంటే స్క్రీనింగ్ అంటే ఎస్పెషల్లీ మ్యామోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ప్యాప్స్మియర్ ఫర్ గర్భాశయ క్యాన్సర్ కోసము అండ్ ఈ కోలాన్ క్యాన్సర్కి ఏం చేస్తామంటే మనము స్టూల్ అంటే మనము బాత్రూమ్ అయినప్పుడు దాంట్లో రక్తం ఉందా లేదా టెస్ట్ చేస్తామన్నమాట ఇంకోటి హిమోగ్లోబిన్ అంటే రక్త పరీక్ష ఇవన్నీ చేసేటట్టుగా ఒక మాకు ఒక మొబైల్ వ్యాన్ ఉంది ఆ వ్యాన్లోనే మ్యామోగ్రామ్ ఉంది ఎక్స్రే ఉంది అండ్ ప్యాప్స్మియర్ చేసే పరికరాలు ఉన్నాయి అండ్ ఈ ల్యాబ్ ఉందన్నమాట సో అది మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అర్బనే కానీ రూరల్లో కానీ ప్లాన్ చేసామన్నమాట అట్లా ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్యాంప్స్ చేసాం అంటే మేమే ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఫ్రీగా ఉచితంగా సో దట్ వాళ్ళు మోటివేట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ డిపార్ట్మెంట్ ఆల్ స్టాఫ్కి మేము ఫ్రీగా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ చేసామన్నమాట అదేవిధంగా ఎన్ఐటి క్యాంపస్లో చేసాము నెక్స్ట్ మన జిల్లా కోర్టులో చేసామన్నమాట వరంగల్ జిల్లా కోర్టులో అట్లా చేయడం జరుగుతుంది దీన్ని రెట్టింపు చేయాలి అంటే చాలా ఫాస్ట్గా చాలా రెండు ఎందుకంటే మనకి నలభై లక్షల జనాభా ఈ ప్లేస్లో వెళ్తే కుదరదు సో వీఆర్ ప్లానింగ్ ఎట్లంటే ఒక కంబైన్డ్గా ఇంకొక మెషిన్ కూడా మేము మొబైల్ యూనిట్ ఒకటి ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట సో మాకు ఇప్పుడు మొత్తం రెండు మొబైల్ యూనిట్స్తో చేయడం ప్లస్ లోకల్ సిటీలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కే వచ్చి ఎవరైతే కుదురుతుందో సిటీలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి వచ్చి చేసుకోండి అని చెప్పేసి చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆల్మోస్ట్ లెవెన్ డేస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం డిజిటల్ మ్యామోగ్రామ్ ఫ్రీగా మేము సిటీ వాళ్ళకి ప్రమోట్ చేయడం జరిగిందనమాట సో ఎనీ స్త్రీ ఏజ్ అబవ్ ఫార్టీ ఫైవ్ దే క్యాన్ కమ్ అండ్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ ఈ డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఛార్జ్ అలాంటిది మేము ఫ్రీగా చేస్తామన్నమాట సో ఇలా ఈ మొబైల్ యూనిట్ని వాడుతూ నెక్స్ట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే గవర్నమెంటే కానీ ప్రైవేట్ ఎన్జిఓసే కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ప్రమోట్ చేసే విధంగా ఒక ప్రణాళికతో ఒక షెడ్యూల్ వేసుకొని మేము అది వర్కౌట్ చేస్తున్నాం